मंत्री केटीआर सिरसिल्ल जिले पर्यटन बीआरएस आत्मीय समावेश में मंत्री केटीआर मालाता लयलो चुदा ऊर्ल विवरा అక్కడ బ్రహ్మాండంగా ఫ్లెక్సిల్ కట్టండి, అక్కడ మన కార్యకర్తలకు అందించండి, వాళ్ళ చేతుల్లో పెట్టండి, తమ్ముడు చూసుకోండి. ఇగో మీ ఊర్లో గిన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలైన మాట వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళకు కూడా అందించండి. ఎందుకంటే వాస్తవాలు వాస్తవాలే, ఇక ఫేకుడు గాళ్ళు వాళ్ళ జోకుడు జోకుడేనా మీకు తెలియంది కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడుడు, అల్కటి థియేటర్ పుల్లటి మాటలు డైలాగులు కొట్టుడు, చాలా అల్కటి పనది. కానీ పని చేసి ఇగో గిది సాక్ష్యం అని చెప్పుడు కష్టం. ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ లెక్క సావధానంగా సవివరంగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా మన పార్టీ కార్యకర్తలకు మన అధ్యక్షుల వారి యొక్క ఆత్మీయ సందేశం, ప్రతి సమావేశం ఆత్మీయ సందేశాన్ని మనమే చదవాలి. చదివి మన జిల్లా పార్టీ అధ్యక్షుడు గాని మండల పార్టీ అధ్యక్షుడు గాని ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు గాని కేసీఆర్ గారు మీకోసం పంపిన సందేశం అని చెప్పి మనమే ముందుడబడి చదివి వాళ్ళకి ఇన్పియాల్సిన బాధ్యత మన కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత, ఉత్సాహం నింపాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మూడవ పని, భూమి ఉన్నంత కాలం, భూగోళం ఉన్నంత కాలం, భూగోళం మీద మనిషి ఉన్నంత కాలం, ఆ మనిషికి మనసు ఉన్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి, కొత్తయి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న కొన్ని రోజులు, ఓ 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. మనోళ్ళు బాగా చెప్తుంటారు టీవీలలో పేపర్లలో, అమెరికాలో ఇట్లనట గట్లనట, అక్కడ ఆఖరికి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా కార్లలో వస్తారట, చాలా భూతల స్వర్గం అట అని చెప్తారు అమెరికా గురించి. కానీ వాస్తవం ఏంటంటే అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి, అమెరికాలో కూడా ప్రభుత్వాలకు ఇంకా కూడా చికాకులు ఉన్నాయి, నెత్తినొప్పులు ఉన్నాయి. అక్కడ కూడా నిరంతరం ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది, గిది చేయలే గది చేయలేని అక్కడ కూడా లొల్లి నడుతూనే ఉంటుంది. కాబట్టి సమస్యలు అయిపోతాయి, మొత్తం ఒడిసిపోతాయి, ఇక ఏం లేదు అనే మాట తప్పు. సమస్యలు మనిషి ఉన్నంత కాలం, మనిషికి మనసున్నంత కాలం, ఆ మనసులో మీటర్ తిరిగినంత కాలం ఉంటూనే ఉంటాయి. ఒకటైపోగానే ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటుంది. మీ చిన్న ఉదాహరణ చెప్తా నేను. మొన్న నేను పోయినసారి మా చక్రపాణి చెప్తే, మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ చక్రపాణి చెప్తే, నేను కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి మన పట్టణంలో 400 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఇళ్ల పట్టాలు కాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చిన, మా సిరిసిల్ల కౌన్సిలర్లు అందరిని పిలుచుకొని కూసోబెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చినాం, ఇళ్ల స్థలాలు కాదు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఇక పేరు ఎందుకు తీ కానీ పేరు యాదుకున్న దగ్గర నేను చెప్పా, ఇల్లు తీసుకుంటాను వచ్చింది, కాగితం తీసుకుంటూనే ఉన్నది. ఒక్కొక్క ఇల్లు విలువ బయట మార్కెట్లో ప్రైవేట్ వాడు కడితే ఆ ఇల్లు 20 లక్షలకు తక్కువ కాదు, ఉత్తగా ఆమెకు ఫ్రీగా వస్తాను. ఆమెకు దాని మీద ఇక ఫికర్ లేదు, వచ్చింది కదా అన్నట్టు, కొడుక నా బిడ్డకు ఉద్యోగం పెట్టిపోయావు అన్నది. అమ్మ నువ్వు జర ఆగు, ఇది ఒక్కటి తీసుకోమందంటే నువ్వు ఉద్యోగం పెట్టి బిడ్డ ఇప్పుడే అంటది, నువ్వు జర ఆగు తల్లికి ఇంతమంది ఉన్నారు నువ్వు పరిశాంతి చేయక జర ఇచ్చిపో అంటే, కాగితం ఇచ్చిపో అంటే, లేదు కొడక రాసి అంటే. ఎట్లుంటుందంటే మనిషిది ఇవ్వల మెంటాలిటీ అయిన మనమైనా సరే ఇవ్వలమైన అంతే, ఒక పని అయిపోయింది అనగానే దాని మీదకి వెళ్ళి నెక్స్ట్ దానికి గుతనే ఉంటాం, ఇంకో దాని మీకు మరతనే ఉంటుంది మనసు, ఆగదు. దయచేసి నేను మీ ముఖ్యంగా మా సర్పంచ్ సోదరులతో, మా ఎంపీటీసీ సోదరులతో, మా జెడ్పీటీసీలతో, ఎంపీలతో నేను కోరుతా ఉన్నా, మన ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం చేసిన పని సామాన్యమైన పని కాదు. నిజంగా ఈ 8 ఏళ్లలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడ జరగలేదు, కుండబద్దలు కొట్టి మాట మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఎక్కడ ఇంత పని జరగలేదు. కాకపోతే ప్రతిపక్షం ఒకటి ఏం చేస్తాడు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, వెనుక పెద్ద తెల్లటి గోడ ఉంటే చిన్న నల్ల మచ్చుందనుకో గోడ మీద, వాడు అదే పట్టుకుంటాడు, ఒక నల్ల మచ్చుంది నువ్వు దాన్ని దుడవలే అని వాడు అంటాడు. మనమేమనాలి, అరే నువ్వు ఇచ్చిపోయినప్పుడు నాకు ఆ గోడ మొత్తం నల్లగుండెరా, దాన్ని తెల్లగా చేసిందే కేసీఆర్ అని మనం చెప్పాలి, గట్టిగా వాదించి వాళ్ళ నోరు మూయించాలి. కానీ మనం ఏమవుతున్నాం, మనం కూడా అక్కడక్కడ ప్రతిపక్షం కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మీదే మీరే ఒత్తిడి తెస్తాను. ఇప్పుడు నేను ఇటుకొస్తున్నా మధ్యలో గడ ఒక డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టిండంటే దవాఖానా చాలు చేసి ఆడికెళ్ళి అటు పోతున్నా. ఓ 4 పొరగాళ్ళని పంపిరు బీజేపీ వాళ్ళు నాకు అడ్డ నా కారు, కరెక్ట్గా 4 పొరగాళ్ళు ఓ జెండాలు పట్టుకుని ఓ జై జై అనుకుంటే వచ్చారు అడ్డం వాళ్ళని. సరే పోలీసులు గుంజుకపోయారు అయిపోయింది అనుకో, నాకు ఒక నిమిషం అర్థం కాలే, పాప మా పిల్లగాళ్ళు వాళ్ళకి ఏ మేరకు చెప్పు, బండి సంజయో బోండి సంజయో ఆయన ఏదో ముత్తుకోవాలి, పాప మీ పొరగాళ్ళని రెచ్చిపోవాలి, వాట్సాప్లలో జరిగేది నిజం అనుకోవాలి, ఉరికి రావాలి. నేను ఒక్కటే మాట అడుగుతున్నాను మిమ్మల్ని, సిరిసిల్లలో ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చిందండి నాకు అర్థం కాదు. విద్యా వ్యవస్థలో ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది ఇవాళ,
ఎప్పుడైనా కలలు అనుకున్నారా మీరు ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ నేను కానీ సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా కలలు కూడా మరి ఆ విద్యార్థులు అడ్డమొచ్చి మన మీద లొల్లి పెట్టొచ్చునా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడా రాష్ట్రానికి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అని దౌర్భాగ్య ప్రధానమంత్రి ఎక్కడ గాయనతో మనకు పోలికనా ఎవల కడ్డం పోవాలి విద్యార్థుల నిజానికి ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇయ్యలే వినోదన కోసిస్ చేస్తే పోయినసారి దాదాపు వచ్చినట్టే వచ్చింది ట్రిపుల్ ఐటి కరీంనగర్ ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది ఎవల కడ్డం పోవాలి నువ్వు ఎవల మీద కొట్లాడాలి విద్యార్థులు ఏమన్నా మనం చేసేటప్పుడు కొద్ది సోయి ఉండాలి కదా గిన్ని చేసిన ప్రభుత్వం మీదకి ఒక వ్యవసాయ కాలేజీ పెట్టి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ పెట్టి ఇలా బ్రహ్మాండమైన జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి సిరిసిల్లల గిన్ని కాలేజీలు తెస్తే నలుగురు పొలగాలను ఉసిగొల్పివాలని అడ్డం పంపితే ఇది న్యాయమా ఇది కరెక్టా ఆలోచించొద్దాం మనం ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి పోయింది విద్యా వ్యవస్థలో ఆలోచన కూడా చేయొద్దాం మనం ఆగం అయిపోదాం ఉత్తానే ఎవల మీద చేయాలి దాడి నరేంద్ర మోడీ మీద చేయాలి దమ్ముంటే బండి సంజయ్ మీద చేయాలి అడగాలి నాలుగేండ్లైందయ్యా ఎంపీ అయ్యి ఏం పీకినవు నువ్వు కరీంనగర్ కన్నా నిలదీసి గల్లవట్టి అడగాలి ఇజ్జత్ మానం ఉంటే చెప్పు చేసిన ఒక్క పని చెప్పురా అయ్యా అంటే పాపం తెలియదు ఆయనకు.